हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एट्लुन्नारंदरू बागुन्नारा? मेमु कूडा चाला बागुन्नाम, मीरु कूडा बागुंडालनि कोरुकुंटुन्नाम। ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, పైన నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అక్కడ నేను పెట్టే కొత్త వీడియోస్ ఏవైనా నోటిఫికేషన్ ద్వారా మీకు చూపిస్తాయన్నమాట. మీరు వెంటనే నా వీడియోస్ చూసేయచ్చు. ఓకే, ఇప్పుడు నేను అదే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కదిరికి కొంచెం దూరంలో ఉన్న పాల్పాటి దిన్నే శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నామన్నమాట. అబ్బబ్బా, పొద్దున్న పొద్దున్నే ఇలా పచ్చని పొలాల మధ్య పోతుంటే ఎంత బాగుందో. చూసారు కదా, అటుపక్క ఇటుపక్క, ఇటుపక్క వచ్చి శనగ చెట్లు అన్నమాట, అటుపక్కన బీర చెట్లు ఉన్నాయన్నమాట. పొద్దున్న పొద్దున్నే సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే ఎంత బాగుందో. మాకైతే మీరు కూడా వెళ్ళి ఆ పచ్చదనాన్ని ఆస్వాదించండి. చూసారు కదా, ఇక్కడ అంతా బీర చెట్లు, అటుపక్క అంతా శనగ చెట్లు అన్నమాట, చాలా బాగుంది. మీరు కూడా వీలైతే శ్రావణ మాసం కదా, ఈ శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు తప్పకుండా మంగళవారం కానీ లేకపోతే శనివారం కానీ తప్పకుండా పాల్పాటి దిన్నే ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనము గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చాలా మారిపోయింది, అంటే శ్రావణ మాసం కదా, అందుకు చాలామంది జనాలు వచ్చారు, ఇంకా అంగెళ్ళు పెట్టారు. ఇక్కడ ఇదే పార్కింగ్ టోకెన్ ఉంటుంది కదా, బండ్లకి టోకన్స్ తీసుకుంటారు, అది కూడా తీసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఆ రోజు శనివారము, ఫస్ట్ శనివారం కదా, శ్రావణ మాసం ఫస్ట్ శనివారము. ఆ రోజు రాములవారి గుడి కట్టారు కదా, ఆ గుడిలో రాములవారిని వాళ్ళందరినీ ప్రతిష్ట జరిపారన్నమాట. అక్కడికి సిద్ధారెడ్డి గారు, ఇంకా ఎంపి మాధవ్ గారు వాళ్ళందరూ వస్తున్నారంట. అందుకనేసి అక్కడ అంత క్రౌడ్ ఉండొచ్చేమో, పోలీసులు కూడా చాలామందే ఉన్నారు. మిగతా రోజుల్లో కూడా ఉండొచ్చేమో నాకైతే తెలియదు, ఆ రోజైతే ఉన్నారు, శ్రావణ శనివారం ఫస్ట్ శనివారం ఉన్నారన్నమాట. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. ముందైతే అక్కడ గుడి పక్కనే ఒక తొట్టి ఉండింది, ఆడే నీళ్ళు ఉన్నాయన్నమాట తొట్టిలో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. ఇప్పుడు అక్కడ కొట్టేసి ఇక్కడ పెట్టారనమాట, ఇక్కడ ట్యాప్స్ పెట్టారు, ఇంకా పక్కన తొట్టి కూడా పెట్టారు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అన్నమాట. ఇప్పుడు మనం గుళ్ళోకి వచ్చేసామన్నమాట. గుళ్ళోకి వచ్చిన తర్వాత, గుళ్ళోకి వచ్చిన తర్వాత కాదు, ఇక్కడికి గుడి దగ్గరికి ఎంటర్ అయినప్పటి నుంచి మీరు మాస్క్ అయితే తప్పకుండా అస్సలు తీయననే తీయకండి, ఎట్టి పరిస్థితుల్లో తీయకండి. పోలీస్ సార్లు కూడా అదే మొత్తుకుంటున్నారన్నమాట, మాస్క్ తీయకండి, మాస్క్ తీస్తే ఫైన్ వేస్తాం, ఫైన్ వేస్తామని. ఓకే, ఇప్పుడు బజరంగ బలిని చూసేయండి, అదే ఆంజనేయ స్వామిని. జై బజరంగ బలి అని మొక్కుకోండి మీరు కూడా. ఇక్కడైతే చాలా మహిమ గల ఆంజనేయ స్వామి. ఇక్కడ ఏవైనా కోరికలు కోరుకొని అక్కడ పైన పూలు పెడతారనమాట ఆంజనేయ స్వామి పైన. పూలు నిలబడితే మన కోరిక నెరవేరుతుందన్నట్టు. కానీ ఇప్పుడు మాత్రం కనీసం లోపల టెంకాయ కూడా కొట్టనివ్వట్లేదు, ఎందుకంటే థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది కదా, అసలు జనాలు ఎక్కువసేపు ఉండకూడదు అన్నారనమాట. త్వరగా త్వరగా అనేసి పోలీసులను, పూజారులని తొందర పెడుతున్నారు, త్వరగా పంపించండి స్వామి, త్వరగా పంపించండి స్వామి అనేసి. ఎక్కువ క్రౌడ్ అయితే ఉండకూడదు అన్నమాట. ఇక్కడ
ప్రసాదాలు ఉన్నాయి, ప్రసాదాలు కూడా మీరు తీసుకోవచ్చు. 4 లడ్లు వచ్చి 50 రూపాయలు అన్నమాట. ఆ తర్వాత బయట ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామిని పెట్టారు. ఇక్కడ ప్రశాంతంగా మొక్కుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడ మాత్రం చాలాసేపు నిలబడేయట్లేదు. ఇక్కడ ప్రశాంతంగా మొక్కుకొని కొంచెంసేపు కూర్చొని తర్వాత వెళ్ళొచ్చు. మేమైతే పొద్దున్న వెళ్ళాం కాబట్టి కొంచెంసేపు అయినా కూర్చున్నాము. ఇంకా మధ్యాహ్నం అలా వెళ్తే మాత్రం అసలు కూర్చోవడానికి కూడా టైం ఉండదేమో. మా అమ్మ ఒక పువ్వు దొబ్బేసింది చూడండి లోపల, అదే అక్కడ డెకరేషన్ చేస్తున్నారు కదా, ఆ పూలల్లో నుంచి ఒక పువ్వు, అంటే దొబ్బే లేదులేండి, స్వామిని పూజారిని అడిగి తీసుకుందనమాట. ఇంకా ఇక్కడ అడుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఖచ్చితంగా చిల్లర్లు అయితే తెచ్చుకోండి, రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, మీకు ఎంత ఉంటే అంత మీరు చిల్లర్లు అయితే తప్పకుండా తెచ్చుకోండి. మేము అయితే చాలా తీసుకొని వెళ్ళిపోయినాం. అవి చాలక ఇంకా మా ఆయన 10 రూపీస్ ఇచ్చాడు అందరిని పంచుకోమని. మీరైతే ఖచ్చితంగా తెచ్చుకోండి, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఓకేనా? చెప్పాను కదా రాములవారి గుడి రెడీ అయిపోయింది ఆ రోజే విగ్రహ ప్రతిష్ఠ అని. విగ్రహ ప్రతిష్ఠ వచ్చి 10 గంటలకు జరిగిందనమాట. మేము పొద్దున్నే వెళ్ళాము. సరే అనేసి ఆయన లోపలికి వెళ్ళి అవన్నీ చూసి వచ్చాడనమాట. నేనైతే బయటే ఉన్నాను. అక్కడ లోపల ఎందుకు వెళ్ళకండి అని అన్నారనమాట. అందుకనేసి ఈయన మాత్రం వెళ్ళి వీడియో తీసుకొచ్చాడు. చూసారు కదా అక్కడ నాగులు కూడా ఉన్నాయి. నాగులు, ఇంకా సీతమ్మ వారు, రాములు వారు, ఇంకా లక్ష్మణ వారు ఉన్నారనమాట. ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా వినాయకుడు, అవన్నీ వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా చాలా కలశాలు చూస్తారు కదా అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. ఇంకా ఆ పూజలకి వాటన్నిటికీ కావాల్సిన సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టారనమాట, రెడీగా పెట్టించుకున్నారు. ఇంకా లోపల టెంకాయ కొట్టనివ్వట్లేదని చెప్పాను కదా, ఇక్కడ బయట పెట్టారనమాట. బయట టెంకాయ కొట్టిస్తున్నారు. ఆ తర్వాత ధ్వజస్తంభం కూడా అప్పుడే నిలబెడుతూ ఉన్నారనమాట. అలాగే వీడియో లెంత్ ఎక్కువైందని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, బాగుంటుంది. ఈ ధ్వజస్తంభం నిలబెట్టడం, ఇంకా విగ్రహాలు అవన్నీ చూపించాను కదా, అందుకనే వీడియో లెంత్ ఎక్కువైందనమాట. ఎంత కట్ చేద్దామన్నా ఇవన్నీ చూపించడం వెళ్ళిపోతు అదే కట్ అయిపోతుంది, అందుకనేసి అన్నీ యాడ్ చేసేసాను. వీడియో లెంత్ ఎక్కువైందని ఏమనుకోకండి. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం నిలబెడుతున్నారు కదా, ఆ కింద వచ్చేసి ధ్వజస్తంభం కింద పంచలోహాలు, నవరత్నాలు, నవధాన్యాలు అవన్నీ వేస్తే మంచిదన్నారు. అవన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారనమాట. అవన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారు వాళ్ళు. మీరు తీసుకొని ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు అని అన్నారు. మేమైతే తీసివేయలేదు కానీ మిగతా వాళ్ళందరూ వేశారనమాట. ఇక్కడ నాగులు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా అదే అక్కడ చూపించాం కదా నాగులు, అవి కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. ఇక్కడ ఉన్నారు కదా ఈ అక్క, మా ఇంటి దగ్గరే ఉంటారు. మాస్క్ వేసుకోవడం వల్ల ఆ అక్కని నేను గుర్తుపట్టలేదు, నేను ఆ అక్కని గుర్తుపట్టలేదు అనమాట. మా అమ్మ వాళ్ళు చెప్పారు, మా ఈ ఆంటీ మన ఇంటి దగ్గర ఉండే ఆంటీనే అనేసి. ఇప్పుడు ఈ కరోనా వచ్చి మాస్కులు వేసుకొని అసలు ఎవరిని ఎవరు అనేది గుర్తుపట్టలేకపోతున్నాం అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళు క్లీన్ చేసుకుంటూనే ఉన్నారు, అందరూ తొక్కుతూనే ఉన్నారు, వాళ్ళు క్లీన్ చేసుకుంటూనే ఉన్నారనమాట. తర్వాత మేము వెళ్ళి అక్కడ కింద కూర్చునేసినాము. ఇంకా అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని మేము ఇక్కడే కూర్చోంటే ఆయన మాత్రం వెళ్ళి వీడియో తీసుకొచ్చాడనమాట. అదే ధ్వజస్తంభంకి పసుపు కుంకాలు అందరూ పెడుతున్నారు. అంటే మామూలు మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు పెద్ద 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 వాళ్ళు అందరూ పెడుతున్నారనమాట.
అందుకనే నేను అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాను. అలాగా ఇంకా వీడియోగ్రాఫర్ కూడా వీడియో షూట్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకో మరి, అంటే ఒక వీడియో చేసుకుంటారో ఏమో, ఈ ధ్వజస్తంభం పెట్టడం, విగ్రహాలు ప్రతిష్ఠించడం అవన్నీ ఒక వీడియో చేసి పెడతారేమో అలాగనే నేను అనుకుంటున్నా. లేకపోతే ఇంకా టీవీ ఛానల్ వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. చెప్పాను కదా నవధాన్యాలు, నవరత్నాలు, పంచలోహాలు అవన్నీ అమ్ముతున్నారని, ఇక్కడే వీళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారనమాట. వాళ్ళు అప్పటికప్పుడు వచ్చారు, ధ్వజస్తంభం తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత అప్పటికప్పుడు వచ్చారన్నమాట. మేము చూసాం వాళ్ళు అప్పటికప్పుడు అక్కడ సర్దుకోవడం. ఓకే, ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ప్రసాదాలు తింటున్నాము. ప్రసాదం చాలా బాగుంది, అక్కడ చేసి పెట్టారు, ఎప్పుడో చేసి పెట్టున్నారు, అందరికీ ఇస్తున్నారనమాట. మేము తింటాము, చాలా బాగుంది, అడిగి పోయి తెచ్చుకోండి అని చెప్తున్నాము. మా ఆయన ప్రసాదాలు తినేకే వచ్చినారంటే, అవును చాలా బాగుంది, నువ్వు కూడా తెచ్చుకోపు, నువ్వు కూడా తింటా కూర్చోపు అని చెప్తున్నాం మేము. అక్కడ పో తెచ్చుకోపు అంటున్నాం చూడండి. ఇంకా ప్రసాదం తినడం అయిపోయింది, చేతులు కడుక్కొని తర్వాత ఇంటికి బయలుదేరేసామన్నమాట. మా అమ్మ వాళ్ళు ఇంకా బొమ్మలు చూసారంటే వదలరు, మా బొమ్మలు అన్నారు. మా పొద్దున్న ఏం వద్దులే, మీరు తీసుకున్నారంటే కనీసం 2 రోజులు కూడా ఉంచుకోరు అనేసి మేమేం తీసలేదు. మా సరేలే ఇంకా ఫోన్ ఇవ్వు, వీడియో అన్న తీసుకొని వస్తా అని వెళ్ళి వీడియో తీసుకొచ్చిందనమాట. చాలామంది జనాలు వస్తారని ఇంక ఈరోజు పెట్టారు. ముందు మేము ముందు వెళ్ళాం కానీ ముందు ఇవన్నీ లేవు అసలు. ఇంకా ఈరోజు జనాలు అదే విగ్రహ ప్రతిష్ట కదా, అందువల్ల అంగళ్ళు అన్నీ చాలా మంది పెట్టేశారనమాట. ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడికి పాల్పాటి దిండికి 2 దారులు ఉన్నాయి, అటుపక్క నుంచి ఎంట్రీ, ఇటుపక్క నుంచి ఎగ్జిట్ అనమాట. అట్లా పంపిస్తున్నారు పోలీసులు ఈరోజు ఏమో మరి. గజస్తంభం కలిపేసే దాంట్లో 5 నిమిషాలు టక్ 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 కలిపేసి వెళ్ళిపోతుంది. అది ఆడ అన్నం పెడతాను, ఆకులు తెచ్చుకొని తిరిగినచ్చు కదా. మళ్ళా నేను చెప్పినా తిందాం పదండి, నేను చెప్పినప్పుడు ఎవితలు చేసి నువ్వు చెప్పినప్పుడు మాత్రం బోల్ నాకు వెనక్కి పోయి అడిగి దిగి. ఒకటి ఒకరు కూడా లేరు ఇక్కడ. ఉన్నాయి ఉన్నాయి రే, పంజస్తాను పుట్టినాయాల, అందుకని వచ్చేది నువ్వా? సరేలే ఇంకా వచ్చేది పా, రోడ్డు దాటేటప్పుడు చూసుకోవాలా? నేను ఉద్దేశం ఏం చేసేదానికి ఎత్తుంది, మళ్ళా ఏమన్నా అయ్యి అంటే అవుతుంది, అమ్మ అంటే వస్తుంది, డబ్బులు తగిలితే పో. లేదులే సారీ, ఇంక తిట్టి అటు రావద్దు, చూసుకొని రాలి ఎప్పుడన్నా సరేనా పద, చూసుకొని రాలరా అట్లా గుద్దేసి. మళ్ళీ ఏమి ఎవరన్నా ఎవరు అడతామో, మీ పిల్లలు మీరు అదుపులో పెట్టుకోవాలా, ఎట్లీస్ట్ పెడతారు రోడ్లలో అని తిరితే మళ్ళీ ఏం చెప్పాలా? సరే ఇడ్లీ ఇడ్లీ దోశ ఇడ్లీ పూరి పూరి చెప్పు అమ్ము చూడు. ఏం దోశ? రవ దోశనా, మసాలా దోశనా? పూరి చెప్పురా. అయ్యమ్మ సిగ్గురా, పెళ్లి చేయండి ఆడ. నాకు గుర్తు చేసినాడు ఇప్పిందా? నేను పూలు ఇట్లా తీసేసి ఇట్లా పెట్టుకుంటాను.
పదమండి మేడం ఇదే కూర్చోండి జీ టిఫిన్ తీసుకొస్తా పదకొండుకో పన్నెండుకో వస్తా దాన్ని టిఫిన్ అంటారా అప్పుడు పదకొండుకో పన్నెండుకో తింటే నువ్వు నడుచుకుంటూ పోయి తిని అంత వన్నావు అప్పటికే గుడికాడ తినేయచ్చు అంతలోపు నువ్వు పదకొండుకో పన్నెండుకో వస్తే ముగ్గు గంటలో పడికెళ్ళి ఆడ తినేయచ్చు బండి కన్యా సంభవం చూడు హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ చెప్పాను కదా ఎంట్రీ ఒక చోట ఒక పక్కన ఎగ్జిట్ ఒక పక్కన అనేసి ఇక్కడికి రెండు దారులు ఉన్నాయన్నమాట అక్కడికి అటు పక్క నుంచి లోపలికి రావాలి ఇటు పక్క నుంచి బయటికి వెళ్ళాలన్నమాట పదా పదా ఫ్రంట్ కెమెరా పెట్టి అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు జాగ్రత్త జాగ్రత్త పిల్లలు ఉన్నారు మీ భార్య వీడియో తీస్తుంది జాగ్రత్తగా పోండి అయినా అని చెప్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.